మొన్ననే నీతి మీటింగ్ పెట్టాడు కదా ప్రైమ్ మినిస్టర్, ఆయన ఒక ఫేక్ సీఎం మీరు చూసారా? ఢిల్లీ వెళ్ళిన సారల్లా అమిత్ షా కలిసి నేను పోలవరం అడుగుతున్నానని చెప్పి బయటికి లీకులు ఇచ్చారు, వాళ్ళేనా? మీరే కదా వేశారు స్క్రోలింగ్లు. ఇప్పుడే కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పోలవరం 52,000 కోట్లు అడిగాడు, పోలవరం పెండింగ్ ఇష్యూలన్నీ సెటిల్ చేయమని అడిగాడు అని మీరే కదా స్క్రోలింగ్లు ఇచ్చారు. నేను ఇచ్చానా? నేను కేంద్ర మంత్రి ఏం చెప్పారు? ఢిల్లీ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా అమిత్ షా గారికి పోలవరం గురించి ఒక కాయిపు ఇవ్వలేదని అచ్చెన్నాయుడు చెప్పాడా? మా రామానాయుడు చెప్పాడా? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. అంటే ఇది ఒక ఫేక్ ముఖ్యమంత్రి. ప్రతి మాట అబద్ధం. ఆయన ఒక్కటి నిజం చెప్పాడు, అన్నీ అబద్ధాలు. ఎవడమైనా సరే పోలవరం గురించి అడిగినా, అమరావతి గురించి అడిగినా, ఆంధ్రప్రదేశ్ మంచి గురించి అడిగితే మంత్రులు కలిసి వచ్చి ఏపీ భవన్లోనూ నీకు నచ్చిన దగ్గర ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పుడే కలిశాను, ఈ విషయం అడిగాను. చంద్రబాబు నాయుడు చేసేవాడు, ఆ రోజున ముఖ్యమంత్రులు అందరూ చేసేవారు. ఒక్కరోజని మీడియాతో మాట్లాడేది చెప్పండి. ముఖ్యమంత్రి ఫేక్ 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 తప్ప ఇంకొకటి లేదు, అన్నీ అబద్ధాలే. ముఖ్యమంత్రి ఫేక్ అయితే మంత్రులు ఫేకే. నువ్వు లెటర్ రాయలేదంటే, నేను మాట్లాడుతున్నాను లెటర్ రాయలేదని జిల్లా ఇన్ఛార్జి మంత్రి తెలియదు ఆయనకి, దానికి మీరేస్తున్నారు. మీరు అడగాలి కదా, నాకు ఇన్ని క్వశ్చన్లు వేసారే. నేను మంత్రి మాట్లాడితే చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎందుకు లెటర్ రాయలేదంటే, ఒరే నాయన నువ్వు పడుకొని లేచేవేమో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాశాడు లెటర్ మా దగ్గర వచ్చిందని చెప్పి మీరేనా అడగాలి కదా ఒక క్వశ్చన్. అంటాడు నిరంతర ప్రక్రియ అట, అమ్మేసి మొత్తం అన్ని తగలబెట్టిన వరకు నిరంతర ప్రక్రియ అంటాడు మా బొత్స సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీకి బాధ్యత లేదు, మాకు బాధ్యత ఉంది కాబట్టి ఫస్ట్ పోరాటానికి మేము నాంది పలికాం. ఫస్ట్ మా నాయకుడు వచ్చాడు వైజాగ్, సంఘీభావం తెలియజేశాడు. మా పార్టీ అధ్యక్షుడు నిరాహార దీక్ష చేశాడు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, జగన్మోహన్ రెడ్డి అనుభవం మరి చెప్పకూడదు, మొన్నే చెప్పాను. అయినా సరే రాష్ట్ర ప్రయోజనాలు, స్టీల్ ప్లాంట్ ప్రయోజనాల గురించి నీ వెనక ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. నువ్వు ఆ ప్రయత్నం చేసావా? ఎన్ని రోజులైంది? నెల రోజులైంది కదా. నెల రోజుల్లో ఒక్కరోజైనా అఖిలపక్ష మీటింగ్ పెట్టావా? లేకపోతే ఢిల్లీ వెళ్దామని చెప్పావా? నీ కేసుల గురించి రోజు ఢిల్లీ వెళ్తావు. ఒక్కరోజు ఢిల్లీ వెళ్ళి మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారు, ఇది మంచిది కాదండి, ఆంధ్ర ఆత్మగౌరవం, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నామని మీరు కనీసం వాళ్ళు చేస్తారు లేదు. నీ రిప్రజెంటేషన్ ఉందా? ఒక లెటర్ రాశాను, నీ లెటర్ ఎవరు ఢిల్లీలో ఎవడని చూసినోడు ఉన్నాడు నీ లెటర్? ఇప్పుడు ఎవడైనా రాస్తాడా? ఆ రోజు పునాది పడిన రోజే రాయాలి, అది పునాది పడిన రోజు ముందుకెళ్ళాలి. నేను అడిగాను, ఇప్పుడే మళ్ళీ అడుగుతున్నాను. ప్రైమ్ మినిస్టర్కి ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి కాదు, ఒక సామాన్యుడు ప్రైమ్ మినిస్టర్ వీడియో కాన్ఫరెన్స్లో ఉంటే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అయ్యా మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకండి అని అడిగేవాళ్ళు. నువ్వు ప్రైమ్ మినిస్టర్తో సోదంతా మాట్లాడి కనీసం ఉద్యమం జరుగుతున్న స్టీల్ ప్లాంట్ గురించి నువ్వు వీడియో కాన్ఫరెన్స్లో ఒక మాట చెప్పలేదంటే నీ యొక్క వ్యవహారం ఏంటి? నీ గుట్టేంటి? అంటే మీరు అమ్ముకోండి, మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని వాళ్ళకి మాట ఇచ్చి బయట ఉద్యమాలు, పాదయాత్రలు. మేము అప్పుడే చెప్పాను, ఈ పాదయాత్ర ఎక్కడ ఢిల్లీ వెళ్ళి చేయబోయాను. ఎంత మోసం. కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి పాదయాత్ర చేయడం, మేమేదో ఒక్కబెడి చేస్తున్నాం, మేమే మొత్తం అన్నీ చేస్తామని. దీని కర్మకర్త క్రియ వాళ్ళే. నేను వాళ్ళని చెప్పి నేను చెప్పడం కాదు, ఈరోజు నేను ఆన్సర్తోనే క్లియర్గా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంప్రదించాము, సంప్రదిస్తూనే ఉంటాము అని కేంద్ర మంత్రి చెప్పిన తర్వాత ఇంక మేము మాకు సంబంధం లేదు, ఇప్పుడు నేను లెటర్ రాసి అందరికి తీసుకెళ్తానంటే ఎవరు నమ్మలేదు. ఈ లెటర్ కూడా ఇవాళ ఎందుకు రాశాడంటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక స్టంట్ గురించి రాశాడు. అది ఫేక్ ముఖ్యమంత్రి. ఫేక్ లెటర్లు ఎన్ని రాసినా దానివల్ల ఉపయోగం లేదు.